Praise the Lord. Hallelujah. 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 కృష్ణనాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, డివైన్ మర్సీ సిరీస్లో 4వ ఎపిసోడ్లో మనమున్నాం. ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే, దేవుని యొక్క కృపను కరుణను బైబిల్లో పొందుకున్నటువంటి కొంతమందిని మనం ఈనాడు పరిశుద్ధ బైబిల్లో ఎపిసోడ్ మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, తప్పు చేసే వారికి శిక్ష ఉంది, నేరం చేసిన వాళ్ళకి శిక్ష ఉంది. ఇది మానవ సంప్రదాయము. ప్రపంచములో ఏ రాష్ట్రములో కానీ, ఏ దేశములో కానీ, ఏ ప్రపంచం నలుమూలలో కానీ మనం చూస్తున్నా, ఇది నీతి, ఇది న్యాయం. పాపానికి శిక్ష ఉంటుంది, తప్పు చేస్తే శిక్ష ఉంది. కానీ దేవుని నీతి, దేవుని న్యాయం ఏమిటి అంటే, వాక్యం సెలవిస్తూ ఉంటుంది, న్యాయ సంబంధమైన నీతియుక్తమైనటువంటి శిక్ష మనకి పడకుండా ఆయన మనల్ని క్షమించి వదిలేస్తూ ఉన్నారన్నమాట. ఇది దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ. నిజంగా చెప్పాలంటే, నోవా కాలంలో వాక్యం సెలవిస్తూ ఉంటుంది, భూమిపై గల మానవుడు పరమ దుష్టులైపోయిరి అని వాక్యం పలుకుతూ ఉంది. అందువలన దేవుడు తన పోలికలు సృష్టించినటువంటి మనుషులను, అలాగే జంతువులను, ప్రాణులన్నిటినీ కూడా జలప్రళయం ద్వారా సర్వనాశనం చేశాడు. కానీ అప్పటి నుంచి ఈ రోజు వరకు మనం ప్రపంచంలో చూస్తున్న విషయం ఏంటంటే, మనకి రావలసిన శిక్ష, మనం పడవలసినటువంటి శిక్ష, దేవుడు మనల్ని క్షమించి మనల్ని పూర్తిగా వదిలేస్తున్నాడు అన్నమాట. బ్రిటలారా, ఇది దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక కృప, దేవుని యొక్క ప్రత్యేకమైన కరుణ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కరుణకు నిదర్శనమైనటువంటి ఒక ఉదాహరణము, ఒక ఉపమానము పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తూ ఉన్నాం. అది ఎక్కడంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 23 నుంచి 35 వరకు మనం చదివితే, అక్కడ ఒక యజమానికి 2 రుణస్థులు ఉన్నారు. ఆయన లెక్కలు సరిచూసుకున్న సమయంలో ఆ మొదటి వారిని పిలిపించి ఆయన ఆ రుణము తీర్చమని అడిగినప్పుడు, ఆ సేవకుడు యజమాని కాలుపై పడి ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే 1,00,000 రుణము ఆయనకుండుంది, ఆయన అది తీర్చలేకపోతున్నాడు. ఆయన కన్నీరు చూసి యజమాని అతన్ని వదిలేశాడు. కానీ ఆ మనిషి బయటికి వెళ్తే తన తోడి సేవకుని చూసి, నీ రుణము నాకు తీర్చు అని చెప్పి అతని గొంతు పట్టుకున్నాడంట. ఆ సేవకుడు కూడా కాలుపై పడి, నన్ను క్షమించు, ఇంకా కొంచెం సమయము నాకు ఇవ్వము అని ప్రాధేయపడ్డాడు. ధనం ఎంత ఉంది? కొద్దిగా ధనం మాత్రమే అని మనకు వాక్యం పలుకుతూ ఉంటుంది. కానీ అయినా సరే ఆ మనిషి క్షమించలేదు, కరుణ చూపించలేదు, అతని కారాగ్రహానికి, శిక్షకి గురి చేశాడు. ఈ వార్త విని ఆ యజమాని ఆ మొదటి సేవకుని పిలిపించి ఒక ముఖ్యమైన ఒక మాట అడుగుతున్నాడు. అది 33వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. నేను నీపై కరుణ చూపించినట్లు, నేను నీపై జాలి చూపించినట్లు, నువ్వు కూడా నీ తోడి సోదరుని మీద, తోడి సేవకుని మీద జాలి చూపించవలేను కదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు బిడ్డలారా. యాక్చువల్లీ ఇది నిజమైనటువంటి ఒక కరుణ. ఈ కరుణకి మనమందరం పాత్రులై ఉన్నాం, మనం పొందుతూ ఉన్నాం. అందుకే యాక్చువల్లీ చెప్పాలంటే నువ్వు, నేను బ్రతుకుతూ ఉన్నాం. మనం చేసిన ప్రతి ఒక్క పనికి, ప్రతి ఒక్క పాపానికి
దేవుడు మనల్ని శిక్షించి ఉంటే ఆ శిక్షకి గురి అయి ఎప్పుడో మనుషులు నాశనమైపోయేవాళ్ళం. కానీ మనం బ్రతుకుతూ ఉన్నామంటే ఆ దేవుని యొక్క కరుణ, ఆ దేవుని కృప, ఆయన ప్రేమ వలన మాత్రమే మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆ గొప్ప దేవునికి ఎనలేని స్తుతులు స్తోత్రము చెల్లించినా సరిపోదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం పరిశుద్ధ గ్రంథం చూస్తే దేవుని యొక్క స్వభావము కూడా ఈ కరుణ, ఈ కృప అనమాట. ఒక మనిషి తన స్వభావానికి విరుద్ధమైనటువంటి ఒక పని చేయలేరు. అందువలన కేవలం మీ ముందు రెండు మూడు ఉదాహరణలు మాత్రం తీసుకురావాలనుకుంటున్నాం. ఒకటి, కీర్తన గ్రంథము 103వ అధ్యాయంలో మనము 8వ వచనం చదివితే అక్కడ దేవునికి ఉన్నటువంటి ఈ నాలుగు స్వభావాలలో ఒకటిని మనం చూస్తూ ఉన్నాం. ఐ రీడ్ ఓవర్ హియర్, ది లార్డ్ ఇస్ మెర్సిఫుల్ అండ్ గ్రేషియస్, స్లో టు యాంగర్, అబౌండింగ్ ఇన్ స్టెడ్ఫాస్ట్ లవ్. అంటే దేవుడు కృపామయుడు, దేవుడు కరుణాధితి, ఆయన సులభంగా కోపపడువాడు కాదు, ఆయన మనల్ని అనంతమైన ప్రేమతో చూచువాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ నాలుగులో సర్వశ్రేష్టమైనది మొదటిది, దేవుడు కృపాగలవాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇంకొకటి, కీర్తన 145వ అధ్యాయంలో 8వ వచనం, ది లార్డ్ ఇస్ గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్, స్లో టు యాంగర్, అబౌండింగ్ ఇన్ స్టెడ్ఫాస్ట్ లవ్. ఈ నాలుగు అంశాన్ని మనం మళ్ళా చదువుతూ ఉన్నాం. దేవుడు కృపను, కరుణను చూపించువాడు, ఆయన సులభంగా కోపపడువాడు కాదు, అనంత దయానిధి అని వాక్యములు ఉంటుంది. ఇంకొకటి ప్రియుళ్ళారా, మనం పరిశుద్ధ గ్రంథములో చాలా సుపరిచితమైనటువంటి ఇంకొక వ్యక్తి యోనా ప్రవక్త. మనం యోనా ప్రవక్త గ్రంథం చదివితే అక్కడ కూడా 4వ అధ్యాయము 2వ వచనములో యోనా ప్రవక్త దేవుని యొక్క కృపను, కరుణను పొంది ఉన్న మనిషి, దేవుని స్వభావం ఇది అని ఆయనకి బాగా తెలుసు. ఆ మనిషి అంటున్నాడు ఇక్కడ 2వ వచనములో, హీ ప్రే టు ద లార్డ్ అండ్ సెడ్, ఓ లార్డ్, ఇస్ నాట్ దాట్ ఐ సెడ్ వైల్ ఐ వాజ్ స్టిల్ ఇన్ మై ఓన్ కంట్రీ, దట్స్ వై ఐ ఫ్లడ్ ఫ్రమ్ తార్సస్ అట్ ద బిగినింగ్, ఫర్ ఐ నో దట్ యు ఆర్ ఎ గ్రేషియస్ గాడ్, ఎ మెర్సిఫుల్ గాడ్, స్లో టు యాంగర్, అబౌండింగ్ అండ్ సెట్ ఫాస్ట్ లవ్. ఎవరు అంటున్నాడు, ప్రభు నాకు తెలుసు నీ స్వభావం ఏంటో, నాకు ముందుగానే తెలుసు, అందుకే నేను నీ దగ్గర నుంచి పారిపోయాను అని ఇక్కడ యోనా పలుకుతూ ఉన్నాడు. ఆ యోనా ప్రవక్త తెలిసిన దేవుని కరుణను గురించి అంటున్నాడు, నువ్వు అనంత దయ, అనంత కృప గలవాడు అని యోనా ప్రవక్త ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనము చదువుతూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే జోయల్ ప్రవక్త గ్రంథం మనం చదివితే అక్కడ కూడా బిడ్డలారా 2వ అధ్యాయము మనం 13వ వచనములో ఇదే మనం చదువుతూ ఉన్నాం. అంటే గమనించండి, యోనా ప్రవక్త, జోయల్ ప్రవక్త, కీర్తన 103, కీర్తన 145, ఇటువంటి ఎన్నో రకరకాల పరిశుద్ధమైనటువంటి వచనాలలో మన దేవుడు ఈ కృపను, ఈ కరుణను, ఈ ప్రేమను చూపించి శిక్షించుకోకుండా ఉదారముగా వదిలిపెట్టే మన గొప్ప దేవుడు బిడలారా. అందుకే ఈ ప్రపంచము ఇలా ముందుకు వెళుతూ ఉంది, మనుషులు బతుకుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం, అండ్ వి కమ్ బ్యాక్ అగైన్ విత్ అవర్ కంటిన్యూ రిఫ్లెక్షన్ ఆన్ గాడ్స్ వర్డ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వెల్కమ్ బ్యాక్ మై డియర్ ఫ్రెండ్స్. వి కంటిన్యూ అవర్ రిఫ్లెక్షన్ ఆన్ గాడ్స్ మర్సీ ఇన్ ద బైబిల్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా,
మనము దేవుని యొక్క స్వభావం గురించి మనం చూస్తూ ఉంటే ఆయన ప్రణాళిక ఏంటంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనంలో ఒక వాక్యం ఉంటుంది. అదేంటంటే నా ఈ చిన్న బిడ్డలలో నా ఈ చిన్న వారిలో ఒక్కరైనా నాశనమగుట పరలోకమందున్న నా తండ్రి చిత్తం కాదు అని తెలుసుకునుడు అని ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఒకటే, ఎందుకు దేవుడు అనంత కృప చూపిస్తున్నాడు? ఎందుకు ఆయన కరుణ చూపిస్తూ ఉన్నాడు? ఎందుకు ఆయన మనల్ని సులువుగా ఫ్రీగా శిక్షించకుండా వదిలేస్తున్నాడంటే, దేవుని శిక్షకి గురి అయితే న్యాయ సంబంధమైన తీర్పు నీకు నాకు దేవుడు విధిస్తే ప్రియులారా నువ్వు బతకలేవు, నేను బతకలేం. ఎందుకంటే మనము అటువంటి నీచులమైపోయాం, పాపాత్ములమైపోయాం. సో వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ఒక్క మనిషి కూడా నశించిపోకుండా సాధ్యమైనంత వరకు అందరినీ రక్షించాలని దేవుని యొక్క అనంతమైనటువంటి ప్రణాళిక, ఆయన ప్రేమ. అందుకే మానవులపై ఆయన ఇంత కరుణను ఇంత కృపను చూపిస్తూ ఉన్నాడు. అంటే నాశనానికి మనం బయలుదేరుతూ ఉండగా, వినాశన మార్గములో పయనిస్తూ ఉండగా ఆయన మనల్ని తన దగ్గరికి ఆకర్షిస్తూ ఉన్నాడు. ఇన్ అదర్ వర్డ్స్ చూస్తే, డివైన్ మర్సీ ఇస్ ఎ మ్యాగ్నెట్ దట్ అట్రాక్ట్స్ ఎవ్రీ సిన్నర్. అంటే ఒక పాపిని, ఒక పాపిష్టి మనిషిని నశించిపోకుండా దేవుని దగ్గరికి ఆకర్షించి ఒక అయస్కాంతం దేవుని యొక్క కరుణ, దేవుని ప్రేమ. అంటే ఎంత ఉన్నతమైనటువంటి ఒక అంశం చూడండి. ఒక అయస్కాంతము ఎలా ఒక అయన్ని, ఇనుప్పును ఇలా ఆకర్షిస్తూ ఉంటుందో, అలాగే అనంత కృప కరుణ కలిగిన దేవుడు నశించిపోతున్న పాపులని, ఆ పాప మార్గము నుండి ఒక్కొక్కరిని అయస్కాంతంలాగా ఆకర్షిస్తూ ఉంటున్నాడు. ఇది యాక్చువల్లీ ఆయన కృప, ఇది యాక్చువల్లీ ఆయన కరుణ అన్నమాట. పవిత్ర శుక్రవారం నాడు మీరు సిలువలో యేసుక్రీస్తు పలికినటువంటి ఆ 7 మాటల గురించి మీరు విని ఉండవచ్చు. మామూలైతే ప్రతి చర్చిలో గురువులు ఈ 7 మాటల గురించి వాక్యం బోధిస్తూనే ఉంటారు. లూకా శుభవార్త 23వ అధ్యాయము మనం 41 నుంచి 43 వరకు చదివితే, అక్కడ యేసుక్రీస్తుని సిలువ వేయబడినప్పుడు తన కుడి ఎడమల ఇద్దరు దొంగలను కూడా సిలువ వేశారు. ఒకడు యేసుక్రీస్తుని నిందిస్తూ ఉండగా రెండో వాడు అతన్ని గద్దిస్తూ యేసు వంగకి తిరిగి ఒక మాట అన్నాడు, ప్రభో నువ్వు నీ రాజ్యమునకు వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకముంచుకో అని ఆయన ప్రభువు దగ్గర ప్రాధేయపడుతున్నాడు. ఆ మనిషి జీవితకాలం అంతయు దొంగతనం చేసి ఘోరమైన పాపానికి నేరం చేసి తగిన శిక్షకి గురి అయి సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. అది ఆయన చివరి గడి అనమాట. ఎందుకంటే ఘోరమైన నేరం చేసే వాళ్ళకు ఉన్నటువంటి శిక్ష రోమా సామ్రాజ్యంలో సిలువ మరణం. ఆ మరణానికి కొంచెం ముందు యేసుక్రీస్తు వంక తిరిగి ఆయన కరుణ కోసం, కృప కోసం ప్రార్థిస్తూ ఉండే ప్రియులారా, అయస్కాంతం లాంటి దేవుని కృపతో కరుణతో ఆ దొంగవాణ్ణి కూడా ఆకర్షిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. ఆ సిలువ పైన ఆ కరుణను ఇంకా చూపిస్తూ ఉన్నాడు, ఆ ప్రేమ ఇంకా చూపిస్తున్నాడు. ఏమన్నాడు, నేడు నువ్వు నాతో పాటు పర్లోక రాజ్యములో ఉండదవని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అని యేసుక్రీస్తు పలికాడు. అంటే ఆ చివరి గడియలో కూడా, ఆ మరణం కళ్ళ ముందు ఉన్నప్పుడు కూడా ఆ మనిషిని కూడా తన కృప వలన, కరుణ వలన ఆకర్షిస్తూ రక్షిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు బిడ్డలారా. ఆయన పొందుకున్నాడు ఆ కృప, ఆయన పొందుకున్నాడు ఆ కరుణ, ఆయన పొందుకున్నాడు ఆ జాలి. ఇది నువ్వు కానీ నేను కానీ పొందగలిగితే బిడ్డలారా చాలు, మన జీవితం ధన్యమవుతుందనమాట. బైబిల్ నుంచి మీ ముందు ఇంకా 2-3 వ్యక్తులు తీసుకురావాలనుకుంటున్నాం. అంటే అలా బైబిల్లో ఒక్కొక్క వ్యక్తిత్వం, ఒక్కొక్క పర్సనాలిటీ,
ఎలా దేవుని కరుణను కృపను పొందుకున్నారో అలాగే మీరు కూడా పొందుకునే అవకాశం ఉంది. మనమందరం పొందుకునే అవకాశం ఉంటుంది. ఇంకొక వ్యక్తి ఏంటంటే ప్రియపిల్లారా, సామ్సోన్. మనము సామ్సోన్ని ఒక న్యాయాధిపతిగా చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకు? తల్లి కడుపులో ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మను అభిషేకం పొంది బలాఢ్యుడైన ఒక మనిషి సామ్సోన్. ఎందుకు? దేవుని బిడ్డలైన ఇజ్రాయేలీయులను ఫిలిస్టీయులు శత్రువుల సైన్యం నుంచి కాపాడటానికి దేవుడిచ్చిన అభిషేకం, దేవుడిచ్చిన బలం, దేవుడిచ్చిన ఆ బాధ్యత. కానీ మనకు తెలుసు, ఆ మనిషి తన బాధ్యతను తన రెస్పాన్సిబిలిటీ మర్చిపోయి ఆయన పాపం మీద పాపం మూటగొట్టుకుంటూ మరి ముఖ్యంగా శారీరక కామమోహ తలంపుల వల్ల పాపములో పడిపోయి ఆయన నాశనమైపోతూ ఉన్నాడు. అది ఎంత ఘోరమంటే ప్రియుళ్ళారా, దేవుని యొక్క కరుణను కృపను మనము ఇక్కడ మనం చదవగలుగుతాం. న్యాయాధిపతుల గ్రంథము మనము 16వ అధ్యాయంలో మనం చదివితే ఫిలిస్టీయులు 21వ వచనంలో ఉంటుంది. ఫిలిస్టీయులు ఆ మనిషిని పట్టి బంధించి తన రెండు కళ్ళు పెరికివేసి అతన్ని గాసాకి నడిపించుకుంటూ వెళ్ళాడు. కాళ్ళు చేతులు ఇనుప్పు గొలుసులతో బంధించి అతన్ని వాళ్ళ మిల్లులో పనిచేసేలాగున ఒక ఖైదీలాగా ఒక ప్రిజనర్లాగా శత్రువులు సామ్సోన్ని చేశాడనమాట. ప్రియులారా, శక్తి అంతా కోల్పోయి రెండు కళ్ళు కోల్పోయి కాళ్ళు చేతులు గొలుసుతో బంధింపబడి చాలా దారుణ పరిస్థితిలో ఆ మనిషి శత్రువుల హేళనకి అవమానానికి గురి అయి తట్టుకోలేక దేవుని సన్నిధిలో ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, అది చదివితే యాక్చువల్లీ ఈయన నాకు ఏడుపు వచ్చింది. అంటే ఎలా, ఎందుకు ఏడుపు వచ్చిన ప్రియులారా? 28 నుంచి 29, 30 ఇది మూడు చదివితే అక్కడ సామ్సోన్ చివరిగా ఒక్క ప్రార్థన చేస్తున్నాడు. అదేంటంటే, దెన్ సామ్సన్ కాల్ టు ద లార్డ్ అండ్ సెడ్, ఓ లార్డ్ రిమెంబర్ మీ అండ్ స్ట్రెంగ్థెన్ మీ ఓన్లీ వన్స్. అంటే జీవితం అంతా చేసిన పాపము తప్పులకి తాను పడుతున్న శిక్ష న్యాయ సంబంధమైనది, ఇది కరెక్ట్ అని ఆయనకు తెలుసు. కానీ దేవుని ఎదుట ఒక్కసారి ప్రే చేస్తున్నాడు, ప్రభువా ఒక్కసారి నాకు శక్తి తిరిగిస్తారా, ఒక్కసారి కూడా నన్ను జ్ఞాపకం ఉంచుకుంటారా అని ప్రాధేయపడుతున్నాడు సామ్సోన్. అది ఇక్కడ చదువుతూ ఉంటే అది ఎక్కడో టచ్ అవుతుంది, కళ్ళ మట్ట కన్నీరు వస్తుంది. ఆ మనిషిని ఒకసారి ఆలోచించుకోండి, ఆ పరిస్థితిలో దేవుని కరుణ కోసం కృప కోసం ప్రాధేయపడి ప్రభువా, ఇంగ్లీష్లో ఉంటుంది ప్లీజ్ రిమెంబర్ మీ వన్స్, అంటే దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం ఉంచుకో, నాకు ఒక్క అవకాశమే. ఎలాంటి అవకాశం? నా కళ్ళు పెరికివేసిన ఈ యొక్క సైనికులను, నా జుట్టు కత్తిరించినటువంటి ఈ శత్రువులను, కాళ్ళు చేతులను బంధించినటువంటి ఈ సైనికులను, ఆ ఫిలిస్టీయులని పక్కపెట్టడానికి నేను కూడా వాళ్లతో పాటు చనిపోతాం అని ఆ చివరి అవకాశం కోసం ప్రాధేయపడినటువంటి ఆ సామ్సోను మీద కూడా దేవుడు తన కరుణను తన కృపను చూపించాడు. దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు, అతనికి మళ్ళా శక్తి ఇచ్చాడు. ఆ శక్తి పొందుకున్న సామ్సోన్ ఆ దేవాలయాన్ని రెండు చేతులతో ఆ రెండు స్తంభాన్ని పట్టుకొని ఊపి ఆ దేవాలయాన్ని ఆయన పడద్రోశాడు. సామ్సోన్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఫిలిస్టీయులందరూ చనిపోయారు. వాక్యం సెలవిస్తుంది, సామ్సోన్ బతికి ఉండగా చనిపోయినటువంటి ఫిలిస్టీయుల కంటే ఎక్కువగా సైన్యంని ఆయన చనిపోతూ చంపాడు అని వాక్యంలో ఉంటుంది. అంటే జీవితకాలం అంతా ఆయన చేసినటువంటి బాధ్యతల కంటే ఆ చివరి ఒక్క క్షణం దేవుని కరుణ కృపతో ఆయన చంపిన సైనికులు శత్రువులు ఎక్కువ అయ్యారు అని వాక్యంలో ఉంటుంది. ఇది దేవుని కరుణ, దేవుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మనిషిని తీసుకురావాలనుకుంటున్నాం బిడ్డలారా, అది మేర ఎవరు కాదు, మనకు సుపరిచితమైనటువంటి పునీత పేతురు గారు, సెయింట్ పీటర్. ఎందుకు పేతురు మీద
ఈ దేవుని కరుణ, దేవుని కృప ఆయన అనంతముగా చూపిస్తున్నాడు. అంటే ప్రియులారా, పేతురు చేసిన పని మనము మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 31 నుంచి 35 చదివితే అక్కడ యేసు క్రీస్తు పేతురుకు చెప్పాడు, నువ్వు ముమ్మార్లు నన్ను బొంకెతవు, యు ఆర్ గోయింగ్ టు డినై మీ. వాడు పేతురు చెప్పాడు, ఎంత గర్వం, ఎంత అహంకారం, నేను అస్సలు నిన్ను విడిచిపెట్టను, నీకోసం చనిపోవలసిన పరిస్థితి వచ్చినా నేను మాత్రం నేను బొంకను అని పేతురు అన్నాడు. కానీ తర్వాత బిడ్డలారా, మన లూకాసు వార్త 22వ అధ్యాయంలో 60 నుంచి 62 వరకు చదివితే పేతురు యాక్చువల్లీ ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, 3 సార్లు పేతురు యేసు క్రీస్తుని బొంకాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, నాకు ఆయనతో సంబంధం లేదు. అలా 3వసారి బొంకినప్పుడు కోడి కూసును అనే వాక్యంలో ఉంటుంది. యేసు క్రీస్తు ఒక్కసారి ఆ పేతురు వంక చూస్తూ ఉన్నాడు, కేవలం ఒక్క చూపు. ఆ యేసుక్రీస్తు ఒక్క చూపులో, ఆయన ఆ దృష్టిలో, ఆ లుక్లో ఎంతో కరుణతో, ఎంతో ప్రేమతో పేతురును చూస్తూ ఉన్నాడు. ఒకసారి వస్తుంది, పేతురు బయటకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చను అని వాక్యంలో ఉంటుంది. ప్రియులారా, పేతురు చేసినటువంటి పాపం, ఈ తప్పు అంత చిన్నది కాదు. ఎందుకు చిన్నది కాదంటే మనకు వాక్యం శ్రవిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32-33 రెండు వచనం చదివితే అక్కడ మనము ఇలా మనం చదువుతూ ఉన్నాం. అదేంటంటే, ప్రజల ముందు నన్ను అంగీకరించు వారిని నా తండ్రి సమక్షంలో కూడా నేను అంగీకరించును, ప్రజల ముందు నన్ను నిరాకరించు వారిని పరలోక ముందు నా తండ్రి సమక్షంలో కూడా మనుష్య కుమారుడు నిరాకరిస్తాడు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంటే యాక్చువల్గా చెప్పాలంటే, ఆ ఒక పని ఆమె ముందు, ఒక సేవకురాల ముందు, పనికిరాని సైనికుల ముందు సొంత గురువుని పేరు పెట్టి పిలిచి ఎన్నుకొని నడిపించిన గురువుని బొంకినవాడు యాక్చువల్గా చెప్పాలంటే దేవుని సమక్షములో, తండ్రి సమక్షములో ఆయన నిరాకరించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ వాక్యం ఉంటుంది, యేసుక్రీస్తు పలికాడు. కానీ ఎంత కరుణ, ఎంత ప్రేమ అంటే ప్రియపడ్డారా, మనం యోహాను సువార్త 21వ అధ్యాయము 15 ముందుకు చదివితే అంత ఎటువంటి అర్హత లేకుండా, ఎటువంటి యోగ్యత లేని పేతురుని యేసుక్రీస్తే కలిసి వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెట్టి యోహాను పుత్రుడైన సీమోను నన్ను ప్రేమిస్తూ ఉన్నావా, యోహాను పుత్రుడైన సీమోను వీళ్ళందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తూ ఉన్నావా, యోహాను పుత్రుడైన సీమోను నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని ముమ్మార్లు బొంగిన పేతురుని 3 సార్లు అడిగి శిక్షించకుండా ఒక్క చూపుతో, ఆ ప్రేమతో కూడిన పిలుపుతో అతన్ని తన కృప కరుణ అనేటువంటి అయస్కాంతముతో ఆ మనిషిని కూడా తన దగ్గరికి ఆహ్వానించి రక్షించాడు, కాపాడాడు. ప్రియులారా, ఈ వాక్యం ఆయన కరుణ మీద, ఆయన ప్రేమ మీద చెప్తూ ఉంటే నా బాడీలో గూస్బంప్స్ వస్తున్నాయి. అంటే అలా పులకరిస్తూ ఉంటుంది నా శరీరం. ఆ దేవుని యొక్క కరుణ, ప్రేమ, జాలి ఎంత గొప్పదో అది నువ్వు, నేను పొందగలుగుతాం. ఇది సిలువ మీద వేయబడిన ఒక దొంగ విషయం కాదు, ఇది సామ్సోను మాత్రం విషయం కాదు, ఇది పేతురు విషయం కాదు. ప్రియులారా, ఇది నీ విషయము, నా విషయం. ఈరోజు కూడా అనుకూలమైనటువంటి ఈ సమయంలో మీరు, నేను ఈ కరుణను, ఈ కృపను మనం పొందగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ అనంతమైన కృప, ఆ అనంతమైన ప్రేమ, శిక్షించకుండా వదిలిపెట్టే ఆ కరుణ నువ్వు, నేను పొందుకొని ఈ చిట్ట చివరి దినములలో మన పాపాల నుంచి ఆ ఆయుష్కాంతమనే దేవుని కృపతో ఆకర్షింపబడి రక్షణ పొందుకోవటానికి మనం ప్రయత్నిస్తాం.
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సదా దీవించి కాచకాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.